స్టేట్మెంట్లు మళ్ళీ బిగిన్ అవుతాయి. వాస్తవంగా కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, సెకండ్ వచ్చినటువంటి తెలుగుదేశం ఓడిపోయింది, ఇదే సారీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది. ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ థర్డ్ వచ్చినటువంటి జేడీఎస్తో కలిసి జట్టు కట్టింది, కట్టేసేసి ప్రజాస్వామ్యం కోసం మేము ప్రజలు తిరస్కరించిన పార్టీ మరొక తిరస్కరించిన పార్టీతో కలిపి ఇదే ప్రజలు కోరుకున్నారంటూ చెప్పింది. మీడియా కూడా యాంటీ మోడీ యాంటీ బీజేపీ కాబట్టి ఆ కోణంలోనే ఫోకస్ చేశారు మెజారిటీ మీడియా. సరే ఫైనల్గా అది కొన్ని రోజులు నడిచింది, చివరికి ఆ దింపుడు కళ్ళెం ఆశ పూర్తయింది, ఆ తర్వాత గవర్నమెంట్ పడిపోయింది, వీళ్ళు వచ్చారు నడిచింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉంది, మహారాష్ట్రలో సేమ్ సిచ్యుయేషన్, రివర్స్ సిచ్యుయేషన్. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తరహా స్టేట్మెంట్లు వస్తాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేసింది బీజేపీ శివసేన కూటమికి, కానీ ఆ దాన్ని పక్కన పెట్టి శివసేన వచ్చి ఎన్సీపీతో జట్టు కట్టింది. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం వేసినటువంటి ఎత్తుగడ పని నడిచింది. ఇప్పుడు ఇప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అవమానం ఎందుకు, దాంట్లో శివసేనలో ఉన్న ఎమ్మెల్యేలు యువతలకు రావడం అన్నటువంటి దాంట్లో ఇదిగో అటెన్షన్ డైవర్షనల్ గేమ్స్ ఆడుతున్నారు, లేకపోతే మమ్మల్ని దెబ్బకొట్టడానికి నాటకం ఆడుతున్నా, ప్రజాస్వామ్యం కూలిపోయింది, ప్రజాస్వామ్యం కుప్పకూలింది అంటూ ఇక స్టేట్మెంట్లు వస్తాయి, దానికి అనుగుణంగా డిబేట్లు వస్తాయి. వినడానికి సిద్ధమవుదాం.